बेटर फोटो फिर फोटो बन रही है పొట్టి శ్రీరాములు గారి ఆశయాలను పొట్టి శ్రీరాములు గారు ఆహార్ పొట్టి శ్రీరాములు అమరజీవి పొట్టి శ్రీరాములు జనసేన పార్టీ బాబు రామ రా ఇట్రా మార్తిట్రా రా రా జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం దర్ పొట్టి శ్రీరాములు గారికి 68వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తాం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారికి ఈ రోజున శాశ్వతమైనటువంటి కీర్తి ఏ విధంగా దక్కిందో అదే స్ఫూర్తితో ఈ రాష్ట్ర శాశ్వత రాజధాని కోసం అభివృద్ధి కోసం భావితరాల భవిష్యత్తు కోసం భూములు త్యాగం చేసినటువంటి రైతుల పోరాటం ఏడాదిగా పొట్టి శ్రీరాములు గారి గాంధీ మార్గ స్ఫూర్తితో ఉద్యమం నిర్వహిస్తా ఉన్నారు నాటి పొట్టి శ్రీరాములు గారికి నేటి అమరావతి ప్రాంత రైతుల ఉద్యమానికి కూడా ఒకే రకమైనటువంటి సారూప్యత ఉంది వారు రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించారు పోరాడారు ప్రాణ త్యాగం చేశారు వారి వారసత్వంతోనే వారి ఉద్యమ స్ఫూర్తితోనే వారి గాంధీ మార్గంతోనే ఈ రోజున అమరావతి ప్రాంత రైతులు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏడాది కాలంగా గాంధీ మార్గంలో పోరాటం చేస్తారు అందుకనే నాడు పొట్టి శ్రీరాములు గారు నేడు అమరావతి ప్రాంత రైతులు ఈ రాష్ట్రానికి చేసినటువంటి త్యాగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ కూడా మర్చిపోరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి కేంద్రంలో రైతులు చట్టాలు సవరించాలని చెప్పి ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ ఉంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులతో పలు దఫాలుగా పిలిచి చర్చలు చేస్తా ఉంది వారి అభిప్రాయాల్ని కేంద్ర మంత్రివర్గం అడిగి తెలుసుకుంటా ఉంది
కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఏడాది కాలంగా అమరావతి ప్రాంత రైతులు ఉద్యమిస్తున్నా కూడా ఇంతవరకు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా అమరావతి ప్రాంత రైతుల్ని చర్చలకు పిలవల వారి అభిప్రాయాలను తెలుసుకోవాల అందుకు భిన్నంగా అమరావతి ప్రాంత రైతుల మీద దాడులు చేస్తా ఉన్నారు ఎస్సీ ఎస్టీ కేసులు పెడతా ఉన్నారు సంఖ్యలు వేస్తా ఉన్నారు రాళ్లతో దాడులు చేస్తా ఉన్నారు గత రాష్ట్ర ప్రభుత్వానికి భూములు ఇచ్చి 5 కోట్ల మంది భవిష్యత్తు కోసం త్యాగం చేసినటువంటి అమరావతి రైతుల పట్ల జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా నిరంకుశత్వంతో ముందుకు సాగుతుంది ఈ పద్ధతి మార్చుకోకపోతే అమరావతి ప్రాంత రైతులకు మద్దతుగా 5 కోట్ల మంది కూడా ఉద్యమించేలాగా అమరావతి రైతు ఉద్యమం రూపాంతరం చెందబోతా ఉంది అది తొందరలోనే ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమిస్తది తద్వారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పతనం అవుతుందని కూడా హెచ్చరిస్తా ఉన్నా ఎప్పటికైనా తీరు మార్చుకోవాలి అమరావతి ప్రాంత రైతులకు న్యాయం చేయడం అంటే రాజధాని అమరావతిలోనే కొనసాగించడం రాజధాని అమరావతిలోనే కొనసాగించడం అది కూడా ఈ రాష్ట్రానికి ఒకే రాజధాని అమరావతిలో ఉంటేనే అదే నినాదంతో ముందుకు సాగాలి లేకపోతే ప్రజలు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఉపేక్షించాలని కూడా హెచ్చరిక జారీ చేస్తాం మరి ఇదే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర నుంచి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా ప్రకాశం బ్యారేజ్ కూడలు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ సమయంలో తొలగించినటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠ చేయడంలో మీరు ఎందుకు జాప్యం చేస్తా ఉన్నా మీరు రాబోయే 5-6 రోజుల్లో ప్రకాశం బ్యారేజ్ వద్ద పొట్టి శ్రీరాములు గారి విగ్రహ పునర్నిర్మాణానికి తేదీ ప్రకటించకపోతే ఈ అంశం మీద కూడా అక్కడ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పెట్టేంత వరకు కూడా దశల వారీగా ఉద్యమం చేపడతామని కూడా హెచ్చరిస్తా ఉన్నా